హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏఎన్ఎల్ డోరస్ ఫర్ క్లాస్ టెన్ ఈరోజు వీడియో ఏంటంటే చాప్టర్ నెంబర్ టెన్ మెన్సిరేషన్ నుండి ఎక్ససైజ్ టెన్ పాయింట్ త్రీలో టూ అండ్ త్రీ ఈ త్రీ ఈ టూ ప్రాబ్లమ్స్ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ బిఫోర్ వీడియోస్ కనుక మీరు చూడాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను సో చూడలేని వాళ్ళంటే చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి మాత్రమే రెగ్యులర్గా నేను అప్లోడ్ చేసే వీడియోలు మీ వరకు వస్తాయి కాబట్టి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇది వరకు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే సో సెకండ్ వన్ చూడండి ఎ టాయ్ ఈజ్ మేడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సర్ మౌంటెన్ బై రైట్ కోన్ హూ సర్క్యులర్ బేసిస్ జాయింట్ విత్ ద ప్లేన్ సర్ఫీస్ ఆఫ్ ద హెమీస్పియర్ అంటే ఒక టాయ్ ఎలా ఉందట మేడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హెమీస్పియర్ సర్ మౌంటైన్ బై రైట్ కోన్ హూ సర్కులర్ బేసిస్ జాయింట్ విత్ ద ప్లేన్ సర్ఫేస్ ఆఫ్ ద హెమీస్పియర్ అంటే సో చూడండి ఇది ఒక హెమీస్పియర్ ఒక హెమీస్పియర్ సో దీనిపైన బేస్ ఏదైతే ఉందో దానిపైన రైట్ కోన్ అనేది ఉందట ఇలా ఓకేనా నెక్స్ట్ ద రేడియస్ ఆఫ్ ద బేస్ ఆఫ్ ద కోన్ ఈజ్ సెవెన్ సెంటీమీటర్స్ కోన్ యొక్క బేస్ రేడియస్ ఎంతట సెవెన్ సెంటీమీటర్స్ నెక్స్ట్ అండ్ ఇట్స్ వాల్యూమ్ ఈజ్ త్రీ బై టూ ఆఫ్ ద హెమీస్పియర్ అంటే వాల్యూమ్ ఏదేని వాల్యూము వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఈజ్ కోన్ యొక్క వాల్యూమ్ ఎంత ఉంటుందట హెమీస్పియర్లో త్రీ బై టూ ఉంటుందట అంటే త్రీ బై టూ ఆఫ్ హెమీస్పియర్ ఓకే కాలేట్ ద హైట్ ఆఫ్ ద కోన్ అండ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కరెక్టెడ్ కరెక్ట్ టూ ప్లేసెస్ ఆఫ్ డెసిమల్ అయితే ఇప్పుడు మనం ఆ ఈ కోన్ యొక్క హైట్ ఫైండ్ అవుట్ చేయాలి నెక్స్ట్ టాయ్ యొక్క సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి సో వాళ్ళు మనకి ఇచ్చింది ఏంటి ఫస్ట్ రేడియస్ ఆఫ్ ద కోన్ రేడియస్ ఆఫ్ ద కోన్ ఎంత ఇచ్చారు ఆర్ ఈక్వల్స్ టు సెవెన్ సెంటీమీటర్స్ ఇచ్చారు నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఎంత ఇచ్చారు వాల్యూమ్ ఆఫ్ ద ఎంత ఇచ్చారు వాల్యూమ్ ఎంత ఉంటుందట టూ బై త్రీ ఆఫ్ హెమీస్పియర్ అంటే సారీ త్రీ బై టూ త్రీ బై టూ ఆఫ్ హెమీస్పియర్ అంటే ఎంత ఉంటుందట ఎమీస్పియర్లో త్రీ బై టూ ఎంత వాల్యూమ్ ఆఫ్ హెమీస్పియర్ సో హెమి వా హెమీస్పియర్ వాల్యూమ్లో కోన్ వాల్యూమ్ అంత ఉంటుందట త్రీ బై టూ ఉంటుందట సో ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఫామ్లో ఏంటి మనకి వాల్యూమ్ ఆఫ్ ద కోన్ వన్ బై త్రీ పైఆర్ స్క్వేర్ హెచ్ సో త్రీ బై టూ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద హెమీస్పియర్ ఫామ్లో ఏంటి హెమీస్పియర్ వాల్యూమ్ టూ బై త్రీ పైఆర్ క్యూబ్ సో ఇప్పుడు ఇది ఫస్ట్ టైం మనం వాల్యూమ్ వాడడం హెమీస్పియర్కి ఇప్పుడు చూడండి టూ టూ డి త్రీ త్రీ క్యాన్సిల్ అయిపోయాయి క్యాన్సిల్ అయిన తర్వాత చూడండి ఇంకేం మిగిలింది వన్ బై త్రీ పైఆర్ స్క్వేర్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు పైఆర్ క్యూ అంటే ఇక్కడ చూడండి హెచ్ ఇక్కడ పై పై క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ ఇక్కడ టూ ఆర్లు ఉన్నాయి ఇక్కడ త్రీ ఆర్ అంటే ఇంకా వన్ ఆర్ సి వన్ బై త్రీ అనేది ఇటు బై త్రీ డివి డివిజన్ చేస్తుంది రైట్ సైడ్ కట్టేటప్పుడు ఏం చేస్తుంది మల్టీప్లై చేస్తుంది అంటే ఇక్కడ ఏం మిగిలింది హెచ్ ఈక్వస్ టు ఈ త్రీ ఇటు మల్టిప్లై చేస్తుంది కదా త్రీ ఆర్ అంటే ఇప్పుడు హైట్ ఎంత వచ్చింది త్రీ ఆర్ సో హెచ్ ఈజ్ ఈక్వస్ టు త్రీ ఇంటూ ఇక్కడ ఆర్ అంటే అనిపించారు మనకి రేడియస్ సెవెన్ త్రీ ఇంటూ సెవెన్ జార్ ట్వంటీ వన్ సెంటీమీటర్స్ సో ఇప్పుడు హైట్ వచ్చేసింది కదా కోన్ హైట్ సో ఇప్పుడు సో ఇప్పుడు హైట్ వచ్చింది కాబట్టి మనకేం కావాలి నెక్స్ట్ సర్ఫేస్ ఏరియా కావాలంటే స్లాండ్ హైట్ కావాలి ఓకే స్లాండ్ హైట్ సో స్లాండ్ హైట్ ఆఫ్ ద స్లాండ్ హైట్ ఆఫ్ ద కోన్ ఎంత స్లాల్ఈ ఈక్వల్స్ టు స్క్వేర్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ సో ఇక్కడ ఆర్ అంటే రెడీ సెవెన్ స్క్వేర్ ప్లస్ ఎసీ స్క్వేర్ అంటే ట్వంటీ వన్ స్క్వేర్ ఎంత వస్తుంది సెవెన్ సెవెన్ జార్ ఫార్టీ నైన్ ప్లస్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ జార్ ఫోర్ ఫార్టీ వన్ ఫోర్ ఫార్టీ వన్ సో రెండింటిని యాడ్ చేస్తే ఫోర్ ఫోర్ నైన్ జీరో సో దీనికి వాల్యూ ఎంత అంటే రూట్ టూ ఫోర్ నైంటీ వాల్యూ ట్వంటీ టూ పాయింట్ వన్ త్రీ ఫైవ్ అండ్ ఇలా వస్తుంది సో ఇది క్యాలిక్యులేటర్లో చేసాము మీరు ఈ వాల్యూ కొంచెం గుర్తు పెట్టుకోండి రూట్ ఫోర్ నైన్టీ వాల్యూ అంటే ఇది ఏ టేబుల్ ఎగ్జాక్ట్గా క్యాన్సల్ అవ్వదు కాబట్టి దీని వాల్యూ ఎంత అంటే ట్వంటీ టూ పాయింట్ వన్ త్రీ వన్ త్రీ ఫైవ్ ఎండ్ సో ఓకే సో ఇప్పుడు స్లాండ్ హైట్ వచ్చేసింది నెక్స్ట్ పై తెలుసు ఆర్ తెలుసు హెచ్ తెలుసు సో అన్ని తెలుసు కాబట్టి ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి టోటలీ టాయ్ యొక్క సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి టాయ్ లో ఏమేమి ఉన్నాయి ఏమి ప్లస్ కోన్ సో అరెంటిటీ యొక్క సర్ఫేస్ ఏరియా యాడ్ చేసేస్తే సో టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చేస్తుంది అన్నమాట సో ఇప్పుడు సర్ఫేస్ ఏరియా సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్ టాయ్లు ఏమేమి ఉన్నాయి ఫస్ట్ కరువుడు సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ప్లస్ కరువుడు సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమీస్పియర్ అంతే కదా సో కోన్ ప్లస్ ఎమేస్పియర్ ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి టాయ్ యొక్క సర్ఫేస్ ఏరియా వస్తుంది సో ఫార్మ్లు ఏంటి కరువు సర్ఫేస్ ఏరియా కోన్ ఫామ్లు ఏంటి పైఆర్ ఎల్ ప్లస్ కరువు సర్ఫేస్ ఏరియా హెమేస్పీయర్ ఫామ్లు ఏంటి టూ పై ఆర్ స్క్వేర్ సో ఈ రెండిట్లో చూడండి ఈ రెండిట్లో పై ఆర్ కామన్ గా ఉంది కదా ఆర్ కామన్ తీస్తే ఇక్కడ ఎల్ ప్లస్ ఆల్రెడీ మనం ఆర్ తీస్తే టూ ఆర్ ఉంటుంది ఇంకా ఓకేనా పై అంటే ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ ఆర్ అంటే సెవెన్ టూ ఎల్ అంటే ఎంత వచ్చింది మనకి స్లాంట్ హైటు ట్వంటీ టూ పాయింట్ వన్ త్రీ ఫైవ్ ప్లస్ టూ ఆర్ అంటే టూ ఇంటూ ఆర్ అంటే సెవెన్ ఓకేనా ఇక్కడ సెవెన్ సెవెన్ క్యాన్సిల్ అయిపోయింది నెక్స్ట్ ట్వంటీ టూ ఇంటూ ట్వంటీ ట్వంటీ టూ పాయింట్ వన్ త్రీ ప్లస్ సెవెన్ టూ సార్ ఫోర్టీన్ సో రెండింటిని యాడ్ చేస్తే ట్వంటీ టూ ఇంటూ ఇదంత వస్తుంది థర్టీ సిక్స్ పాయింట్ వన్ త్రీ సో ఇక్కడ ఫైవ్ ఉంది కదా ఫైవ్ ఓకే సో ఈ రెండింటిని మల్టీప్లై చేస్తాం మనకి సో దీన్ని మల్టీప్లై చేస్తే సెవెన్ నైన్ ఫోర్ పాయింట్ నైన్ సిక్స్ సెంటీమీటర్ స్క్వేర్ సో ఇక్కడ టూ ఈ సెవెన్ నైంటీ ఫోర్ అనేది టెక్స్ట్ బుక్లో వచ్చి సెవెన్ నైంటీ ఫోర్ పాయింట్ సో ఆన్సర్ సమ్ సిక్స్ ఫోర్ ఇచ్చారు బట్ ఒక్కొక్కరికి మనం చేసే ఇక్కడ డెసిమల్ పాయింట్స్ తీసుకోవడాన్ని బట్టి ఒక్కొక్కలా వస్తుంది అనమాట సో సెవెన్ నైంటీ ఫోర్ అనేది ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా ఉంది కాబట్టి సో ఇది కరెక్ట్గా చూసుకుంటే సరిపోతుంది ఓకేనా సో సిక్స్ ఫోర్ అనేది ఉంది ఒకరికి వేరే వేరే విధంగా చేస్తే సెవెన్ నైంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ సిక్స్ వచ్చింది సో ఇలా చేస్తే నైన్ సిక్స్ వచ్చింది సో అలా ఏంటంటే మనం ఇక్కడ తీసుకున్న డెసిమల్ పాయింట్స్ని బట్టి ఇక్కడ లాస్ట్ టూ డిజిట్స్ అనేవి చేంజ్ అవుతాయి అంతే ఓకేనా సో సెవెన్ నైంటీ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఓకే సో ఇది థర్డ్ వన్ సెకండ్ వన్ నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి థర్డ్ వన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే చాలా ఈజీ సో చూడండి ఫైండ్ ది వాల్యూమ్ ఆఫ్ ద లార్జెస్ట్ రైట్ సర్క్యులర్ కోన్ దెట్ క్యాన్ బి అవుట్ ఆఫ్ ఎఫ్ క్యూబ్ హూజ్ ఎడ్జీస్ సెవెన్ సెంటీమీటర్స్ సో ఇదైతే చాలా 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 ఇంపార్టెంట్ టూ మార్క్స్కి టూ మార్క్స్కి ఇచ్చారు చాలా చాలాసార్లు సో చూడండి ఫైన్ ద వాల్యూమ్ ఆఫ్ ద లార్జెస్ట్ రైట్ సర్క్యులర్ కోన్ దట్ కెన్ బీ కట్ అవుట్ ఆఫ్ ఎ క్యూబ్ హూజ్ ఎడ్జీస్ సెవెన్ సెంటీమీటర్స్ క్యూబ్లో లార్జెస్ట్ కోన్ అంటే ఎడ్జెస్ అంటే దీని యొక్క డయామీటర్ అనేది సెవెన్ సెంటీమీటర్సే రావాలన్నమాట సో లార్జెస్ట్ కోన్ అంటే ఎంత ఎడ్జస్ట్కి టచ్ అవుతూ సో ఇలా ఉంటుంది కోన్ అనే చెప్పి సో చూడండి ఇలా ఉంటుంది ఓకేనా దీని యొక్క ఎడ్జెస్కి టచ్ అవుతూ ఉండాలని సో లార్జెస్ట్ కోన్ అంటే దీని యొక్క డయామీటర్ ఎంత ఉంటుంది సెవెన్ సెంటీమీటర్ ఉండాలన్నమాట ఓకేనా సెవెన్ సెంటీమీటర్ డయామీటర్ సెవెన్ సెంటీమీటర్ అయితే రేడియస్ ఎంత అవుతుంది సెవెన్ బై టూ అంటే సెవెన్ బై టూ సెంటీమీటర్స్ అవుతుంది ఓకేనా ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటి ఎడ్జ్ ఎంత ఇచ్చారు సెవెన్ సెంటీమీటర్స్ ఇచ్చారు కాబట్టి ఎడ్జ్ అనేది అదే దాని యొక్క హైట్ అవుతుంది అనమాట సో హైట్ ఆఫ్ ద కోన్ హైట్ ఆఫ్ ద కోన్ ఎంత అవుతుంది హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు సెవెన్ సెంటీమీటర్స్ అవుతుంది రేడియస్ ఎంత అవుతుంది రేడియస్ ఆర్ ఇస్ ఈక్వల్స్ టు సెవెన్ బై టూ అవుతుంది సెవెన్ బై టూ సెంటీమీటర్స్ దీన్ని ఎలానే ఉంచండి ఇంకా సింప్లిఫై చేస్తే మనకి క్యాన్సలైజేషన్కి కష్టం అవుతుంది ఓకేనా సో ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు వాల్యూమ్ వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఎంత వన్ బై త్రీ ఆర్ స్క్వేర్ హెచ్ వన్ బై త్రీ ఇంటూ పై అంటే ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ ఆర్ అంటే రేడియస్ సెవెన్ బై టూ ఇంటూ సెవెన్ బై టూ ఇంటూ హెచ్ అంటే హెచ్ అంటే సెవెన్ సో ఇప్పుడు చూడండి క్యాన్సలజేషన్ చేయండి సెవెన్ అండ్ సెవెన్ క్యాన్సిల్ సో ఇక్కడ టూ ట్వంటీ టూలో లెవెన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సో చూడండి లెవెన్ సెవెన్ జార్ సెవెంటీ సెవెన్ సెవెంటీ సెవెన్ సెవెన్ జార్ ఫైవ్ థర్టీ నైన్ బై త్రీ ఇక్కడ టూ త్రీ టూ జార్ సిక్స్ ఫైవ్ థర్టీ నైన్ బై సిక్స్ అంటే ఎయిటీ నైన్ పాయింట్ ఎయిట్ త్రీ సెంటీమీటర్ క్యూబ్ సో ఇక్కడ వాల్యూమ్ అన్నారు కాబట్టి ఆన్సర్ మనకి క్యూబ్స్లో రావాలన్నమాట సో ఓకే చూడండి థర్డ్ వన్ ఇంతే చాలా చాలా సింపుల్ కదా చాలా ఈజీ సో ఫస్ట్ మీరు ఈ డయాగ్రామ్ ఇలా వేసి ఏం రాయకపోయినా ఈ ఫార్ములా వేసి ఆన్సర్ వేసినా కూడా మీకు మార్క్స్ అనేవి ఇస్తారు ఓకేనా నెక్స్ట్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్